రతుపాశ్వల వెడితే భీమే సిద్ధిరథాలు నడుమాకరు. ఇటు అమ్మ మహేశ్వత్ అధికరిని శశి వీరవంశకి వ్యాజ గమన్బల్ భద్రనాడు, విమల్ వీరవంశ మహాత్మ్యాగి వ్యాజ గమన్బల్ భద్రనాడు. ఇటు అమ్మతరవ మహాధికరిని తిరాణాలస్ మహాత్మ్య సంబంధి నడువ, ఉదయ గమన్పల మహాత్మ్య సంబంధి నడువ, వెంట నడు రాశ్యాక్ విశేష నడు మేహమని నిర్ధారి కశ్యమాకరను. ఏ కరాన్ని అప్పగే పౌద్గులకి జీవిత సహ అనుగు దేవాలయ దడికి అపగ్రీమని లక్కల్ మావిత్ర అన్నవే మేసిన శామ నిలదారికి మే కర్తవ్య ఇదండి. ఇదోట అపే అపి శనసు మే నవ నీతి పొద్దు మేట దాని శనసు రా దినవల శామ నిలదారి వెడకరణ మే పర్ణ తిన లిపికొను అవసంకరణ దాం మిత్రం కార్యభారక అపి కరమి సిటీ అది మే అవిధిమత్ అసంపూర్ణ గొణువ కపిట ఇవ్వాల ఏ మత అప్పుడ దోషారోపణి కిరీమ అతిశయమ కనగడుదా మే గొణువ సంబంధం సభాపత్వమని ఎంపీ ఎక్కసి అనూతన సంబంధం మమ పోలీస్ పత్తు మాకి పుద్దులు కవదండి కల్లా మే మహత్యర కీలు తీయను మే గన హోయలబాన్ మే వగే సంవిధాన పరీక్షణ ఎక్కడ అదకి పోతే మౌలితమా నిద్ర అప్పుడు లింగేవన్ని సార్ వినయ వగే ఏమన్నా అప్పుడు ఎదగొట అప్పుడు ఏమన్నా అదే సుమంత్రం మెత్తు మా కీపు మేక మిన్న మేకై స్వామిని మేకద మే తౌహిత్ జమాత్ కనే అప్పుడు విమర్శన కొను మేకదమయ్యర్ ఫైల్ నంబర్ WR 8/2017 అప్పటివైనా ఉపదేశకును మేకద మేకేం పులు అంత తౌహిజ్యమాతే అత్తహనం కరండి దెన్ ఏమైతే సహారా మాత్రం కొనుకుంది మేకే మేకే తీయండి ముఖద్ది సార్ మేకే తీయనో ఓహోకే ఫేస్ పోతేం కదా పింతూరటి హికుయి కథాది హికుయి ఈట పాస్తే మెన్న అద్దవైన కొట మెన్న దేవనియక మేక దేవనియక నంబరే WR 8/2017 ఏమైనా దేవని కొను వాల్యూమ్ 2 హరి ఎదుర మెన్న ఎక్క సభాపతిని మెన్న దెక్క మేకే నుత్కీనవా అర దాన్ని సంగ్రహం ఏమేది నడు దాన్ని పులువాంగ దెన్ మే ఆయన నడు దాన్న అపెంగహాయిన దత్తడం కూడా కండ మే మే కరాన్ని త్రస్త విమర్శన కొట్టాషే త్రస్తవాది త్రస్త విమర్శ కొట్టేసి వాహం అత్తడం కూడా కండు కాగెం కొత్త హాయినది అన్నాయని స్వామి వాహం పియవర కండు నీ సంబంధి ఏమ ముకుత్ నొకర మే వగే కొల్లటి కాక్కేవల అవిధిమత్ మలగొనువక్కేవల అప్పటికి నా పియవర కండ కియ ఈట పస్సే ఇక ఇక మలగొనువక్కేని సార్ దేవిని గొనువ ఏమన్నా సీడీ దాహతనకు అప్పుడు అహండ కియ దెన్ మే కహల జాతి నదర అసమగియ ඇති වෙනවා කියලා පිළි අරගෙන අපි මේක මේ නඩුවක් දාන්න. ඒතර මමනේ සාක්ෂි දෙන්න ඕනේ. දැන් මේක මේ මහජන පෙත්සමක් කියන්නේ මම කරන නඩුවක්වත් මුකුත් නෙවෙයි. නමුත් මේක කියෙව්වහම මේක අපේ ඇඟට වදිනවා. අපේ හදවත දැන්න ප්‍රශ්නයක් තියනවා කියලා. ඉතින් මේක සමහරට මට නිතර මතක් වෙන ඇත්තටම. මේ බෝම්බිකේ දවසේ මට මතක් වුණා අපිට මේකට මිටිටි දෙයක් කරන් තිබ්බා නේද කියලා. මේ ගෙනල්ලා මේ පොලිස්පතිවරයා ගෙනල්ලා මොකක් හරි මිටිටි හිර කරන් තිබ්බා නේද කියලා මේක වළක්වා ගන්න. මොකද මේ සියලුම අය නිහඬ විදිහට මේ ප්‍රශ්නේ ඇති වුණේ.